ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిట్యాల గ్రామానికి చెందిన అమ్మాయి, అదే ఊరికి చెందిన అబ్బాయితో కొన్ని నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది. జరిగిన తర్వాత ఆ అబ్బాయి మరో ప్రేమ వివాహం చేసుకున్నాడు, దీంతో బాధితురాలు తమకు ఎలాగైనా న్యాయం చేయాలని ధర్నాకు దిగింది. అమ్మాయికి నేను కొంచెం నీ పేరేమ్మ? ఏమైంది పరిస్థితి ఇక్కడ? నన్ను ప్రేమించి 4 సంవత్సరాల నుంచి. ఎవరు? శ్రీకాంత్, మాచనపల్లి శ్రీకాంత్. ప్రేమించిండు 4 సంవత్సరాల నుంచి కలిసి తిరిగినాము. వాళ్ళ ఎక్కడ ప్రేమించుకున్నారు? కాలేజ్లో. ఏ కాలేజ్? నేను పల్లవి కాలేజ్, ఆయన వెంకటేశ్వర కాలేజ్. కాకపోతే బస్ లో వస్తుంటే. డిగ్రీ అంటారా? డిగ్రీ. ఓకే. ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. మళ్ళీ ఏమైంది? ఇట్లా మేము ప్రేమించుకొని ఇంట్లో పెద్దలు నొప్పించి చేసుకుందామని అనుకున్నాము. పెద్దలు నొప్పించినప్పుడు ఆయన మా ఇంటికి వచ్చి దొరికిపోయిండు. 10 మంది వచ్చి మాట్లాడిండ్రు, అరే చేసుకుంటావా, ఇట్లా వచ్చినావు అంటే మరి దీనికి పరిష్కారం ఏంటంటే అవును నేను ప్రేమించినా పెళ్లి చేసుకుంటా అని చెప్పింది 4 గుట్లో. అంటే మరి ఏమేమి రా, మరి ఉత్తగా దొబ్బిపోతాం రా అన్నారు. ఉత్తగా ఎందుకు దొబ్బిపోతారు, నేను కులం దాపిన దాని కనుక కులం దాపినండి ఏమన్నా, నేను చేసుకుంటా మీ కులమే కదా అన్నాడు. 10 మందిలో మాట్లాడిండు, చేసుకుంటా అవును ప్రేమించినా పెళ్లి చేసుకుంటా అన్న అందుకే పోయినా అన్నాడు. అయినా సరే అని మనకాయలు కులమే కదా అని చెప్పేసి పెద్దలు ఒప్పుకుంటారు, మేము కూడా ఒప్పుకున్నాం. తర్వాత కార్తీక మాసంలో పెళ్లి చేసుకుంటాం అని చెప్పి ఎంగేజ్మెంట్ అయింది. ఎన్ని రోజులు అయింది ఎంగేజ్మెంట్? ఎంగేజ్మెంట్ జనవరి 23కి అయింది. అయినాక మీరు మళ్ళీ కలవలేరా? కలిసినాం, వాళ్ళ చేతిలో పని చేయించుకుంటారు, ఆ ఫంక్షన్స్ కు పైసలు ఇచ్చుకుంటారు. ఎప్పుడు చేసుకుందాం అనుకున్నారు పెళ్లి? కార్తీక మాసంలో. సర్జరీ చేయమన్న, 3 మంత్స్ పడుతుంది దానికి సర్జరీ. ఫేస్ దానికోసం సర్జరీ? ఇదో ఫేస్ కి ఇట్లుంది కదా, దానికోసం సర్జరీ చేయించుకో, మంచి కొడుతుంది కదా మనకే అని మా అన్న ఫోన్ చేసి అడిగిన. ఆ ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. ఏమైందంటే తర్వాతకి వానికి ఎవరో ఏమేమి చెప్పిండో తెలియదు. ఇంకా లాస్ట్ మంత్ నుంచెల్లా నాతో సరిగ్గా ఫోన్ మాట్లాడతలే. నేను వాళ్ళ అక్కకు బావగుట్ట చెప్పిన, వాళ్ళ చెల్లెలో ఒక ఆమె పారిపోయి పెళ్లి చేసుకుంది, ఆమె కేసు పెడతా అని చెప్పి కేసు పెట్టింది. దానికోసం నేను పోలీస్ స్టేషన్ లో దిగుతున్నా, నాకు టైం లేక. క్యాండిడేట్ నిన్నటి వరకు దొరకలేడు, నిన్న పోలీస్ స్టేషన్ కి వచ్చి లొంగిపోయిండు. ఎట్లా లొంగిపోయిండు? ఒకడే వచ్చిండు. ఇంకో అమ్మాయిని తీసుకొని వచ్చిండు వాడు. ఇంకో అమ్మాయి? ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి మేడిపల్లి అంట, పారిపోయి పెళ్లి చేసుకుంటు. వాళ్ళు నాకు ఎట్లా పరిచయం అయ్యో నాకు తెలియదు. అసలు అమ్మాయి ఎవరు నాకు తెలియదు. అంటే నీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మళ్ళీ వేరే అమ్మాయిని ప్రేమించిండు. మళ్ళీ అట్లెట్లా ప్రేమిస్తారు? ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఇంకో అమ్మాయిని, ఈ ప్రపంచం ఇనే జరగదు అట్లా. ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేకపోతే వదిలిపెట్టిండా? ప్రేమించి పెళ్లి చేసుకున్నంట వాడు. పెళ్లి చేసుకుని నిన్న ఇంటికి వచ్చిరంట. ఇంటికి వచ్చి మార్నింగ్ పెద్ద మనుషులు మాట్లాడదాం, ఉళ్ళు ఆ రోజు మాట్లాడినా కానీ విట్టెట్లా చేసినావు అంటానంటే వాళ్ళ అమ్మ నాన్ననేమో ఆడికొచ్చిరు, ఆయన ఇక్కడ నుంచి బయట పని ఇచ్చి తోలిచ్చిరంట. నాకేం న్యాయం? వాడు వచ్చి పెళ్లి చేసుకుంటాడా చేసుకోడా, లేదా నీకు నేను చేసుకోని అన్నందుకు ఈ పరిష్కారం చేస్తా అని ఆ పరిష్కారం నాకు కావాలి. అప్పటి వరకు మీరు ఇక్కడనే చేస్తాను, నేను ఇక్కడనే కూర్చుంటాను. మళ్ళీ ఇంటి వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు వాళ్ళ అక్క, వాళ్ళ బాబు, వాళ్ళ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పోయినరు, నన్ను ఇంట్లో కూడా రాణిస్తలేరు వాళ్ళు. ఈ ముద్దలో కూర్చున్నాను. కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఏమంటారు అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు కదా, మీరు ఊళ్ళో మాట్లాడుకోండి, ఇక్కడ పరిష్కారం కాకుంటే కేసు ఫైల్ చేస్తామని చెప్పారు. అంటే కేసు అయితే ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? మీరు కాంప్రమైజ్ అయితే? కాంప్రమైజ్ అయితే కేసు ఏం చేయరు. నేనైతే కేసు గేని, నాకు పరిష్కారం కావాలి. పరిష్కారం అయితే కావాలి. పరిష్కారం అయిందాక నేను ఏం చెల్లించే పరిస్థితి లేరు. వాళ్ళు ఇక్కడ సంపుతారా సంపదు, నేను అర్థం కూడా రెడీ ఉన్నా. మీ తల్లిదండ్రులు ఏమంటారు? మా తల్లిదండ్రులు ఏమంటారు, నువ్వులే మా పరుగు అంతా తీసిండు, చేసుకుంటా అని మాతో మాట్లాడి అది చేసిండు. మరి ఇది కాదు, ఇంకో లక్ష కుటుంబం మేము ఆడి ఇంకో అమ్మాయిని తీసుకొని పోడేంది. ఇట్లా అవును ఎంగేజ్మెంట్ అయ్యి ఇన్ని రోజులు అవుతుంది కదా, మరి తీసుకోవాలి అంటే ఆడు నన్నే తీసుకొని పోయేదిండేగా. మరి ఇంకో అమ్మాయి జోలికి ఎందుకోవాలి? ఇంకో అమ్మాయి జీతం ఎందుకు ఖరాబ్ చేయాలి? ఆడు ఇప్పుడు వాడుకుండు కదా, వాడుకున్నప్పుడు వాడుకున్న పరిష్కారం అయితే చేయాలి కదా. మరి ప్రపంచం ఇలా జరుగుతుందా? ఒకరిని ప్రేమించి ఇంకో దాన్ని తీసుకొని వాడు, ఈ ఊళ్ళో జరగలేదు. నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో ఎక్కడ జరగలేదు ఇట్లా.